మార్గదర్శి ఫైనాన్స్ కి సంబంధించినటువంటి అంశం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చాలా పెద్ద కథ ఇది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రామోజీరావు గారు బహుశా సౌత్ లోనే అత్యంత ధనవంతుడు, వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి, లక్షల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి, ఒక సామ్రాజ్యమే ఉంది. ఆయన చెవుని కలవడు, ఆయనే అందరినీ ఆయన దగ్గరికి అందరూ వెళ్ళి కలవాలి. యోధాన యోధులు కూడా, రాష్ట్రాలు నడుపుతున్న వారు కూడా, కేంద్రంలో కీలక పదవులు ఉన్నవాళ్ళు కూడా, పెద్ద రాజగురువు. అలాంటి అనేకమైన కంపెనీలు, ప్రియాపచ్చళ్ళు, మార్గదర్శి చీట్స్, ఫిల్మ్ సిటీ, ఇంకా చాలా చాలా వ్యాపారాలు ఉన్నటువంటి దిగ్గజం. ఎలా అయ్యాడు ఈ దిగ్గజం? మీ అందరికీ తెలుసు, చట్టాలను అతిక్రమించి వ్యాపారాలు చేసినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. అదే మార్గదర్శి ఫైనాన్షియర్స్ చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పినటువంటి అంశం అని మనం చేస్తున్నాం. రిజర్వ్ బ్యాంకు యొక్క నిబంధనలను, చట్టాన్ని అతిక్రమించి రామోజీరావు గారు 2600 కోట్ల రూపాయలు డిపాజిట్స్ వసూలు చేశారు. దీని మీద చాలా పెద్ద కథ నడిచింది ఆ రోజున. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ ఎంపీ, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పర్మిషన్ లేకోకుండా హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చేయకూడనటువంటి వ్యాపారం చేస్తున్నది రామోజీరావు గారి పేరు మీద. మా బంధువుల దగ్గర కూడా డిపాజిట్స్ కలెక్ట్ చేశారు. ఇది చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకమని కంప్లైంట్ ఇస్తే దాని మీద అనేకమైనటువంటి ఎంక్వైరీలు చేసి చివరికి కేసు బుక్ చేశారు. అదంతా పెద్ద చర్చనీయాంశమైంది, మీ అందరికీ తెలుసు. ఆ రోజున చెప్పారు మీడియా మీద దాడి చేస్తున్నారు జగన్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పారు. మీడియా మీద కాదయ్యా, మీడియా ముసుగులో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడి ఫైనాన్స్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సహించది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజున అన్ని ఎంక్వైరీలు చేసి కృష్ణరాజు గారిని ఒక పోలీస్ ఆఫీసర్ వేసి ఎంక్వైరీ చేసి కేసు ఫైల్ చేశారు. క్రిమినల్ కేసు 540/208 ఫైల్ చేశారు. 2008 ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ థరో ఎంక్వైరీ కోర్టులకు వెళ్ళింది. తర్వాత అనేక మార్పులు వచ్చాయి. రాజశేఖర్ గారు చనిపోయారు, రాష్ట్రం విడిపోయింది. ఏమైంది ఆ కేసు? ఎక్కడ పోయింది ఆ కేసు? చాలా చిత్రం. ఆ కేసు మూడవ కంటి వాడికి తెలియకోకుండా కొట్టేశారు. ఎలా కొట్టేశారు దాని విషయం 2 నిమిషాలు మీకు చెప్పాలి. 31/12/2018 ఈరోజునే అంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండుగా చీలిపోయింది. అదే రోజున రామోజీరావు గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుని క్రాష్ చేశారు. ఏ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు? ఏపీ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు, బెంచ్కి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏమి మాట్లాడిందో దానిలో లేదు రికార్డులో. కేసు అయితే కొట్టేశారు. సింగిల్ జడ్జ్ జస్టిస్ రజనీ గారు ఆ కేసుని క్రాష్ చేస్తూ ఈ క్రిమినల్ బంధం నుంచి రామోజీరావు గారిని విడుదల చేస్తూ క్రాష్ చేసి కొట్టేశారు. ఎవరికి తెలియదు, చాలా కాలం తెలియదు, ఏ పత్రికలోనూ రిపోర్ట్ కాలేదు. ఎలా జరిగింది ఇది? తర్వాత దీనికి మూలకారకుడైన, మూలకారకుడు మీన్స్ ఎవరైతే కంప్లైంట్ చేశారో ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళా ఇది తెలుసుకుని చాలా రోజుల తర్వాత తెలుసుకొని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ప్రభుత్వాలు వేయాలి నిజానికి, రాష్ట్ర ప్రభుత్వమో, ఈ రాష్ట్ర ప్రభుత్వమో, ఆ రాష్ట్ర ప్రభుత్వమో వేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే పెట్టిన కేసు. అప్పుడు దీనికి ఎవరు వేయకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ కేసు ఫైల్ చేశారు. ఎస్, ఇది ఫైల్ చేస్తే ఇలా జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతూ ఉన్నప్పుడు మొన్న
बहुश ने तारीख लेदा पोन ने मुफो तारीख समय में रामोजीराव गारी अडवकेट अक्कड वैट चेशारु सुप्रीम कोर्ट लो चीफ जस्टिस रमण गारी समक्ष तौंदर बेंच मीद की तीसुकोंडि दीन्नि आर्ग्यू चेयालि अनि दीनि अवसरं एमुंदि अनि अन्नारु तर्वात अदि बेंच मीदकि वच्चिंदि मूडो तारीखो नालुगो तारीखो बेंच मीदकि वच्चारु तर्वात अदि वायदा पडिन तर्वात आंध्र राष्ट्र प्रभुत्वं एसएलपी फाइल చేస్తామని చెప్పిన తర్వాత ఆ కేసును కొట్టేయకుండా ఆపారు ఇది ఒక కడుపు మంట రామోజీరావు గారికి ఈ కడుపు మంట నేను అన్యాయాలు అక్రమాలు చట్టాలకు వ్యతిరేకంగా నేను చేస్తున్నటువంటి ఈ పనులను రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గుర్తించి కేసు పెడితే ఆ కేసుని లోయర్ కోర్టులో కొట్టేస్తే లేదా కొట్టేయించుకుంటే सुप्रीम कोर्ट लो कोड़ा दानी ये दोक विदंगा तिमिनी बोम्मिनी चेसी पोटेंच कौल अनुकुंटे जगन मोहन रेड्डी गारी नायकत्व में उन्नटुवंटी ये प्रभुत्व एसएलपी फाइल चेसी अड्डं पड़िंदी इदी आयन बाध इन्नी बाधल मध्य इवाला विषंगा केटेटुवंटी प्रयत्न चेस्तुन्नारु रामोजीराव गारु चट्टालनु व्यतिरेकिंचिनटुवंटी वैट कॉलर क्रिमिनल कादा उना चेप्पनि मनं चेस्तुन्नाम 2600 కోట్ల రూపాయలు హెచ్ఈఎఫ్ తరపున వసూలు చేసి పైగా హెచ్ఈఎఫ్ ఆయన హెచ్ఈఎఫ్ మార్గదర్శి ఫైనాన్స్ లాస్ట్ లో చూపించారు అన్ని లాభాలు చూపించారు అయ్యో నేను అడుగుతా ఉన్నా మీరు ఒకసారి గమనించండి ఇది అగ్రి గోల్డ్ వాళ్ళు డిపాజిట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి రాపలేసి ఎంత గందరగోళం చేశారు కానీ రామోజీరావు గారికి మాత్రం ఈ చట్టాలు వర్తించవు ఎందుకంటే ఆయన రాజగురు ఆయనకి వర్తించవు ఆయన ఎన్ని నేరాలైనా చేయొచ్చు కోర్టుకు రాకుండా కూడా తప్పుకోవచ్చు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి రామోజీరావు గారి మీద చట్టప్రకారమైనటువంటి యాక్షన్ ఈ ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వెళ్తే దాన్ని భరించలేరు సర్ కేసు ఉంటాయా పోతాయా టెక్నికల్ గా ఏమవుతాయని దట్ ఇస్ లెఫ్ట్ టు ది ఆనరబుల్ కోర్ట్స్ ప్రభుత్వం ఎపీల్ అయితేనే ఇంత భయపడేటటువంటి పరిస్థితి ఇంత అన్యాయంగా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా దీని అంతటికి కారణం ఇవాల విషం కక్కడానికి విషపూరిత రాతలు రాయడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో పాటు జగన్ మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విషపూరితమైన రాతలు రాసి ఈ ప్రభుత్వం మీద ఏదో బుర్ర జల్లాలని రామోజీరావు గారు దుష్ట చతుష్టయం ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఎందరు ఇన్ని చేసినా రామోజీరావు గారు ఈ వయసులో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఏదో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్ మోహన్ రెడ్డి గారు ఎవర్నో మోసం చేసి మేనేజ్ చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్ మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రజల మధ్యకు వెళ్లి కష్టపడి ఎన్నో కష్టాలు నష్టాలు పడి బాధలు పడి 16 మాసాలు జైల్లో కూడా అనుభవించి ప్రజల మధ్యకు వచ్చి 175 సీట్లకు పోటీ చేసి సింగిల్ హ్యాండ్ మీద 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దుష్ట చతుష్టయంలో నెంబర్ 1 నెంబర్ 2 రామోజీరావు నెంబర్ 3 రాధాకృష్ణ నెంబర్ 4 బిఆర్ నాయుడు ఈ దుష్ట చతుష్టయం నలుగురు వీరు కాక దత్తపుత్రుడు అందరూ కలిసికట్టుగా వచ్చినా ఎన్ని పిచ్చి రాతలు రాసినా ఎన్ని కుళ్ళు ఆలోచనలు చేసినా ఈ మొత్తం జగన్ మోహన్ రెడ్డి గారి ఎడమ కాలు చిటికన వేలు గోరు కూడా టచ్ చేయలేరని సందర్భంగా చెప్పదలుచుకున్నా మరొక్కసారి అత్యంత ధనవంతుడైనటువంటి రాజగురువుగా చెప్పబడుతున్నటువంటి రామోజీరావు గారికి చెప్తున్నా మీ ద్వారా శ్రీ 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 చెరుకూరి రామోజీరావు గారు మీ ఆరాటమే తప్ప ప్రయోజనం లేదు అక్క ఆరాటమే బతికే పరిస్థితి లేదనే విషయాన్ని దయచేసి గమనించండి